హాయ్ ఫ్రెండ్స్, ఎస్లా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు చూడబోయే కిట్ నేమ్ వచ్చి బర్గ్ అలారం. ఓకేనా? బర్గ్ అలారం. దీని మెయిన్ ప్రిన్సిపల్ ఏంటంటే, స్కూల్స్లో ఇప్పుడు క్లాస్ జరిగేటప్పుడు డోర్ తీసుకు వెళ్ళిపోవడం కానీ, కిటికీలు విండోస్ కానీ వెళ్ళిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది పిల్లలు. అలా వెళ్ళినప్పుడు టీచర్స్ కానీ యాజమాన్యానికి ఇంటి మనకు బజర్ అనేది మోగుతుంది, ఇండికేషన్ ఇస్తుంది అంటే పిల్లలు వెళ్ళిపోతున్నారు అని. ఓకేనా? ఇలా వెళ్ళిపోయినప్పుడు బయట ఏదో విధంగా అయినా ఏదో ప్రాబ్లం తీసుకు వస్తున్నారు కాబట్టి స్కూల్స్ కి. ఇది మెయిన్ సెక్యూరిటీ పర్పస్ గా ఉపయోగపడుతుంది స్కూల్స్ రూమ్స్ లో, స్కూల్ రూముల్లో. ఓకేనా? దీనిలో ఇచ్చేసిన కాంపోనెంట్స్ వచ్చేప్పటికి ఐఆర్ సెన్సార్స్, రిలే, ట్రాన్సిస్టర్, బజర్ అండ్ రెసిస్టర్స్. ఓకేనా? ఈ ఐఆర్ సెన్సార్స్ వర్కింగ్ ఎలా జరుగుతుందంటే, మన డోర్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఐఆర్ అనేది సెన్స్ చేసుకుంటుంది, సెన్స్ చేసుకుని రిలేకి అనేది ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది. ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడు రిలేలో 3 పిన్స్ ఉంటాయి. ఓకేనా? 3 పిన్స్ ఉన్నప్పుడు అది ఇండికేషన్ చేస్తుంది, బజర్ ఇండికేషన్ వచ్చిన వెంటనే అది ఇండికేషన్ ఇచ్చి బజర్ అనేది చూపిస్తుంది మనకు. ఓకేనా? ది మెయిన్ ప్రిన్సిపల్ అది. ఫంక్షన్ మొత్తం రిలేలో ఉంటుంది మొత్తం మనకు. ఇంకోండి, రిలే సర్క్యూట్ ఇది ఐఆర్ సర్క్యూట్ అంటారు వీటిని. ఓకేనా? ఈ ఐఆర్ సర్క్యూట్ మనకు ఎల్ఈడిస్ అనేది బ్లింక్ అయినప్పుడు ఈ డోర్ కి అనేది ఐఆర్ ఉంటుంది. ఇంకోండి, ఐఆర్ ఈ డోర్ కి ఐఆర్ ఉంది, మెయిన్ డోర్ కి, విండోస్ కి ఐఆర్. ఓకేనా? ఈ ఐఆర్ ఇచ్చే సప్లై వచ్చేసి 5 వోల్ట్స్ వస్తుంది మనకు. మనం యూజ్ చేస్తే మాక్సిమం 9 వోల్ట్స్ యూజ్ చేస్తాము. 9 వోల్ట్స్ యూజ్ చేసినప్పుడు ఈ ఐఆర్ సెన్సార్ కి రావాల్సిన వోల్టేజ్ వచ్చేది 5 వోల్ట్స్ ఓన్లీ. ఈ 5 వోల్ట్స్ కోసం మనం ఏం చేస్తాము, రెగ్యులేటర్ యూజ్ చేస్తాము. ఈ రెగ్యులేటర్ అనేది కరెంటు వోల్టేజ్ ని డ్రాప్ చేసి ఓన్లీ 5 వోల్ట్స్ వరకు దాని సర్క్యూట్ కి ఎంత కావాలో అంతవరకు పంపిస్తుంది. ఈ రెగ్యులేటర్ అనేది లేదనుకోండి, ఐఆర్ అనేది కాలిపోతుంది, సర్క్యూట్ కాలిపోయిద్ది, ప్రోగ్రామ్ అంతా పోయిద్ది. ఓకేనా? దీని మెయిన్ పర్పస్ రెగ్యులేటర్ యూజ్ చేయడం, ఇది మెయిన్ పర్పస్. మనం యూజ్ చేసిన 9 వోల్ట్స్, 9 వోల్ట్స్ దేనికి యూజ్ చేస్తున్నామంటే రిలే సర్క్యూట్స్ కి మనకు వచ్చేటప్పటికి 9 వోల్ట్స్ కావాల్సిందే. 5 వోల్ట్స్ సప్లై అనేది సరిపోదు, ఎందుకంటే బజ్జరు, ట్రాన్సిస్టర్, రిలే ఈ వర్క్ అండ్ ఎల్ఈడిస్ కూడా ఆన్ అవ్వాలి మనకు. అందుకని 9 వోల్ట్స్ యూజ్ చేస్తున్నాం. ఓన్లీ సర్క్యూట్స్, ఐఆర్ సర్క్యూట్స్ మాత్రం 5 వోల్ట్సే వస్తుంది అవుట్పుట్ ఇన్పుట్ అనేది. ఓన్లీ ఇన్పుట్ 5 వోల్ట్స్ ఇస్తున్నాం. ఓకే, దీని మెయిన్ వర్కింగ్ చూద్దాం ఇప్పుడు ప్రెసెంట్. ఇంకోండి, 9 వోల్ట్స్ బ్యాటరీ పెడుతున్నాం. ఇదిగోండి, మనకి 9 వోల్ట్స్ బ్యాటరీ పెట్టినప్పుడు ఐఆర్ అనేది ఆన్ అయింది. ఇదిగోండి, ఐఆర్ ఆన్ అయింది లోపల నుంచి డోర్ పిల్లో. ఇంకోండి, ఐఆర్ ఆన్ అయింది మనకు. ఇప్పుడు డోర్ ఇలా ఓపెన్ అయినప్పుడు బజర్ మోగింది. ఇదిగోండి, డోర్ మోగింది, బజర్ మోగింది, ఎల్ఈడిస్ అనే ఆన్ అయ్యాయి. అంటే బజర్ సౌండ్ వస్తుంది, చూసి విన్నారా? బజర్ సౌండ్ వస్తుంది. ఇలా బజర్ సౌండ్ వచ్చినప్పుడు మనకి ఇండికేషన్ ఎల్ఈడిస్ ఓపెన్ అవుతాయి, ఎల్ఈడిస్ ఆన్ అవుతాయి. ఆన్ అయ్యి మన ఇండికేషన్ చూపిస్తుంది, తప్ప ఎవరు కుర్రోడు అనేవాడు తప్పిస్తుని వెళ్ళిపోతున్నాడు అని. ఇది ఎలాంటి టైంలో ఆన్ చేసుకోవచ్చు అంటే, క్లాస్ రూమ్స్ లో ఉన్నప్పుడు, లేకపోతే సెమినార్ హాల్స్ లో కానీ ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి. ఈ క్లాస్ రూమ్స్ లో మనం డోర్ అనేది లాక్ చేసి కూర్చున్నాం అనుకోండి, మనం క్లాస్ చేపేటప్పుడు ఈ సర్క్యూట్ అనేది ఆన్ చేసుకుంటే సేఫ్టీ, ఏ టైం అయినా పిల్లలు అనేది బయటికి వెళ్ళకుండా ఉంటాడు మనకు. ఓకే, ఇది మెయిన్ పర్పస్. మీకేం డౌట్స్ ఉన్నా, మీకు ఇలాంటి కిట్స్, ఇలాంటి సైన్స్ ఫేర్ కిట్స్ ఏమైనా కావాలన్నా ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. ఇదిగోండి, థ్యాంక్ యూ.